మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. మా ప్రేమైన తండ్రి, మీకు మా హృదయపూర్వక వందనాలు. గత వారం మీరు మాతో మాట్లాడారు, వారమంతా మీరు మమ్మల్ని కాపాడారు. ఈ రెండవ వారములో నీ వాక్యమును మరలా మేము ధ్యానించుచుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని మీ పాదాల దగ్గర మొరబెడుతూ ఉన్నాము. నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారం ఎరుకో కోట గోడలు కూలిపోవాలంటే మనం ఏం చేయాలి అనే అంశాన్ని మనము ధ్యానం చేశాం. ఎరుకో కోట గోడలు కూలిపోవాలంటే మన బలముతో, మన తెలివితేటలతో, మనకుండే శరీర సంబంధమైన ఆయుధాలతో మనం ఎరుకోని జయించలేము, స్వాధీనము చేసుకోలేము. ప్రభు చెప్పినట్లుగా చేస్తేనే మనము ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోగలము అని చెప్పి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు యెహోషువతో చెప్పినటువంటి ఒక మాట, మొదటిది లేవీలు, లేవీ గోత్రానికి సంబంధించిన యాజకులు మందస్సాన్ని భుజాల మీద మోయాలి, కానీ వాహనాలు మాత్రం నేను వారికి నియమించలేదు అని దేవుడు చెప్పాడు అని. ఒక సందర్భంలో ఇశ్రాయేలు తమ యొక్క అవిధేయతను బట్టి మందస్సాన్ని వారు కోల్పోయినప్పుడు, అది ఫిలిస్తీన్లకి దొరికినప్పుడు, ఫిలిస్తీన్లు ఆ మందస్సాన్ని దాగోను గుడిలో పెట్టినప్పుడు వారు నష్టపోయి తిరిగి ఆ మందస్సాన్ని ఇశ్రాయేల్ దేశానికి పంపించేటప్పుడు కొత్త ఎడ్ల బండిని తయారు చేసి వాళ్ళు పంపించినప్పుడు, అదే పద్ధతిని దావీదు భక్తుడు కూడా ప్రారంభించినప్పుడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి చనిపోయాడని మనం తెలుసుకోగలిగాం. ఆ తర్వాత దావీదు భయపడిపోయి కొన్నాళ్ళు దేవుని సన్నిధిలో ప్రత్యాతపడి ఏడ్చి, నేను అన్య ఆచార ప్రకారంగా చేశానయ్యా, నన్ను క్షమించు, మీరు చెప్పినట్లుగా నేను చేస్తానని తమ్మును తాము పరిశుద్ధపరుచుకుని ఒబేదేదెం ఇంటిలో నుండి దేవుని మందస్సాన్ని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు లేవీల్ని, యాజకులను తీసుకొచ్చి భుజాల మీద మాత్రమే మోసుకుని తీసుకుని వెళ్ళారు అని చెప్పి, ఆ మందస్సాన్ని మోసేటడక వాళ్ళు సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండాలని, ఆ మందస్సాన్ని మోసేటడక వారు తమ్మును తాము ప్రతిష్ఠించుకుని ఉండాలని, ఆ మందస్సాన్ని మోసేవారు ప్రత్యేకముగా ఉండాలని గత పాఠములో మనము నేర్చుకున్నాం. అలాగే మరి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి, యాజకులకి చెప్పాడు, మీరు మందస్సాన్ని భుజాల మీద మోయండి అని. మందస్సాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు. ఆ తర్వాత రెండో మాటను మనము ధ్యానం చేస్తూ మధ్యలో మనం ఆపాం. అదేంటంటే యాజకులు ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కొమ్ములను పట్టుకుని మందస్సాన్ని వెంబడిస్తూ వారు ఊదుతూ వెళ్ళాలి అని చెప్పి. ఈ మందస్సాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఓదవలెను, నిత్యమైన కట్టలను బట్టి అవి మీ వంశముల పరంపరముగా మీకు ఉండును అనే మాట మనము దేవుని యొక్క లేఖనములో, దేవుని బిడ్డలారా, మనం చదివాం. అయితే గమనించండి, ఈ బోరను ఎందుకు ఓదాలి అంటే ప్రజలను దేవుని తట్టు తిప్పటానికి, ప్రజలను దేవుని యొక్క సన్నిధికి సమకూర్చటానికి ఈ బోరలు ఓదాలి. ఆ బోరలు ఊదినప్పుడు ప్రజలు దేవుని దగ్గరికి వారు వచ్చేవాళ్ళు, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వస్తాడు అని. ప్రజలు
దేవుని తట్టు తిరిగారు ప్రజలు దేవుని దగ్గరికి వచ్చారు దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును దేవుని నామానికి మహిమ కలుగును గాక మీరు లోకమును విడిచిపెట్టి మీరు దుర్మార్గతను విడిచిపెట్టి మీరు అన్యాయాన్ని విడిచిపెట్టి మీరు లోకాశ్రయాలను విడిచిపెట్టి నా తట్టు మీరు తిరగండి దేవుని యద్దకు ప్రజలను పిలవడానికి ఈ బోరలను ఊదేవారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకా ఈ బోరలు ఎందుకు ఊదేవారు అంటే దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి మనము దేవుని యొక్క మాటలు చదువుదామండి యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం సియోనులో బాక ఊదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి ప్రిలరా ఈ లేఖన భాగాల్లో చూస్తే సియోనులో బాక ఊదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి ఇదిగో మీరు దేవుని తట్టు తిరగండి ఇశ్రాయేలు వారలారా దేవుని పిల్లలారా దేవుని తట్టు తిరగండి మీరు దేవుని విడిచిపెట్టేశారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టారు యాజకులను విడిచిపెట్టి మీరు లోకము తట్టు తిరిగిపోయారు అయితే మీరు ఇప్పుడు సియోనుకి రండి ఉపవాసాన్ని ప్రతిష్ఠించండి మిమ్మల్ని మీరు దిద్దుబాటు చేసుకోండి రండి అని చెప్పి ప్రజలను దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధికి సమకూరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇంకా దేవుని బిడ్డలారా ఈ బాక ఎందుకు ఓదాలి అంటే సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను ఆ మాట చదువుదాం మిమ్మును బాధించు శత్రులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలెను దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అప్పుడు మీ దేవుడిని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇదిగో మీ శత్రువులకు విరోధముగా బాక ఓదండి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు యొక్క ప్రజలకి అనేక మంది శత్రువులు అన్నాడు వాళ్ళు చుట్టూ ఉంటే ఈ రోజు మన శత్రు ఎవరో తెలుసా సాతానుడే మన శత్రువు సాతానుకి విరోధముగా మనం ఏం చేయాలంట ఈ బోరలు ఓదాలంట దేవునికి స్తోత్రం శత్రునికి సాతానుకి విరోధముగా ఈ బోరను ఊదుతూ మనము బోరలు ఊదుతూ ఉన్నప్పుడు మీకు తెలియజేశాను గత వారం ఇదిగో దేవుని బిడ్డలారా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళి బలి అర్పణ చేసేటప్పుడు ప్రభువా నా కుమారుని నీకు బలిగా నేను అర్పించడానికి వచ్చాను మరి నువ్వు నాకేమిస్తావని అంటే ఇదిగో నేను నీకు పొట్టేళ్ళు కొమ్ము అనేటువంటి ఒక బోరనిస్తాను ఆ బోర నీ సంతతికి నిత్యము ఉంటుంది ఆ బోర ఊదినప్పుడు నేను నీ సంతతి దగ్గరికి వస్తాను వాళ్ళకి నేను సహాయము చేస్తాను అని దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఉంది గమనించండి ఎప్పుడైతే మనం బోర ఊది శత్రు మీద బోర ఊది ప్రభువా నువ్వు సహాయం చేయమని అడిగితే పరలోకమునందు ఒక దేవుడు వెంటనే ఆయన దిగివచ్చి శత్రు చేతుల నుండి ఆయన తన ప్రజలైన మనలను దేవుడు రక్షిస్తాడంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా నీవు బోర ఓదాలి అమ్మా నేను ఏం చేయాలి బోర ఓదాలి అర్థమేంటో తెలుసా నువ్వు ప్రార్థన చేయాలి నీ విజ్ఞాపన చేయాలి నువ్వు ఉపవాసం ఉండాలి మందస్సము ఎదుట నీవు సాగిలపడాలి మందస్సము ఎదుట నీవు నిత్యము ధూపం వేస్తూనే ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎరుకో కోట గోడలు కూలిపోవాలంటే ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మొట్టమొదటగా మందస్సాన్ని మీరు కలిగి ఉండి ఆ మందస్సాన్ని భుజాల మీద మోయండి అన్నాడు రెండోది ఆ మందస్సాన్ని వెంబడిస్తూ యాజకులు బోరలు ఓదాలి ఓదాలి ఈరోజు నీవెవరికైనా బోర ఊతున్నావా దాని అర్థం ఏంటి తెలుసా కొత్త నిబంధన ప్రకారంగా ఎవరికైనా నువ్వు సువార్తను చెప్తున్నావా ఎవరికైనా ప్రభుని గురించి ప్రకటిస్తున్నావా దేవుని యొక్క వాక్యం అంటుంది అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ప్రకటించండి నశించిపోతున్నటువంటి
ఈ మానవ జాతికి ఆయనను గురించి మనము ప్రకటించే వారంగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బోర ప్రజలను దేవుని సన్నిధికి నడిపించడానికి ఈ బోరను ఓదాలి. రెండవది, శత్రువుకు విరోధముగా ఈ బోరను ఓదాలంట. ఎవరికి? శత్రువుకి విరోధముగా ఈ బోర ఓదాలంటే సాతానికి విరోధముగా ఈ బోర ఓదాలి. సాతానుడు బహుబలంగా పనిచేస్తున్నాడు లోకములో. సాతానుడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు. సాతానుడికి దేవుళ్ళార వాడికి సమయము తక్కువగా ఉందని, వాడు క్రోధము కలిగిన వాడై అనేక మందిని వాడు బాధ పెడుతూ ఉన్నాడు. అయితే వాడికి సమయము తక్కువగా ఉన్నప్పటికీ వాడు ఎక్కువ పనిచేస్తున్నాడు. దేవుని ప్రజలమైన మనము ఎక్కువ సమయంలో తక్కువ పనిచేస్తున్నాం, వాడు తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తున్నాడు. వాడు ఏ పని చేస్తాడు తెలుసా? పాడు చేసే పనిలో వాడున్నాడు, బాగు చేసే పనిలో దేవుడు ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనము పాడైపోతున్న ఈ సమాజాన్ని, పాడైపోతున్న ఈ కుటుంబాలని, పాడైపోతున్న జీవితాలని బాగు చేసే దేవుడి దగ్గరికి మనం వారిని తీసుకుని రావలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డరా, ఇంకా ఈ బోర ఎందుకు అంటే, దేవునిని ఆరాధించుటకు ఈ బోరను అంటూ వినియోగించాలంట. ఏం చెప్పండి? దేవునిని ఆరాధించుటకు ఈ బోరను వినియోగించాలంట. మొదటి దీనవృత్తాంతాల గ్రంథము 13:8 ఒకసారి చదువుదామండి. 13:8 మొదటి దీనవృత్తాంతాలు గ్రంథము 13:8. దావీదును ఇశ్రాయేలు వారందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబూరలను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నదో. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలను తంబోరలను తాళములను వాయించుచు బోరలు ఊదుచు ఉండిరి. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 5:5 కూడా ఓ చక్కటి మాట మనం చూడొచ్చండి. ఎప్పుడైతే దేవుని బిడ్డారా దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారో, వాళ్ళు ఊతూ ఉన్నారో, అప్పుడు వారి మీదకి దేవుని యొక్క అభిషేకము దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూడగలము. చూడండి 12:14 రెండవ దినవృత్తాల గ్రంథం 5:12-14. ఆసాపు, హేమాను, యెదోతుతుల సంబంధమైన వారును మరలా చూద్దాం. చూడండి, ఆసాపు, హేమాను, యెదోతుతునుల సంబంధమైన వారును వారు కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకుని తాళములను తంబూరలను సితారలను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలు వెళ్ళి ఆ బోరతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు అయిన కృప నిరంతరం ఉండని స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయటకు యాజకులు ఆ మేఘమున చోట నిలవలేకపోయిరి. చూచారండి, వాళ్ళు ఎప్పుడైతే బోరలు ఊదుచు దేవుని ఆరాధించటం ప్రారంభించారో పూర్ణ శక్తితో పాటలు పాడారంట అండి. పూర్ణ శక్తితో ఈనాడు ఎలా పడితే అలా పాడేసినా పర్వాలేదు అనుకుంటున్నామే తప్ప, ఇది దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా పాడాలి, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆ సమర్పణ ఈరోజు చాలామందిలో కనబడట్లేదు. ఇది దేవునికి పాడుతున్నాము, మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అనే గ్రహింపు కూడా లేకుండా ఎలా పడితే అలా పాడేయటానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుణ్ణి దేవునిగా మహిమపరచట్లేదు.
దేవుని దేవుడిగా వారు మహిమపరిచి బోరలు ఊదినప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది, దేవుని మహిమ దిగి వచ్చింది, దేవుని సన్నిధి దిగి వచ్చింది. వాళ్ళు తట్టుకోలేకపోయారంట, అంతగా దేవుని యొక్క మహిమ వారి మీదకి దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ బోరలు ఇంకా ఎందుకు వాడాలంటే విజయము కొరకు ఈ బోరలు వాడాలంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా మనము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో కొద్దాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము ప్రిలరా ఆ 13వచనాన్ని మరలా చదువుతాను. ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బోర్లను ఏడు పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. బోరలు ఊదుచు దేవుడు ఏది చెప్పాడో యెహోషువ గారికి అది ప్రజలకు వచ్చి యాజకులకు వచ్చి చెప్పాడు, అదే వాళ్ళు చేస్తున్నారు. సొంతంగా వాళ్ళు ఏమీ చేయట్లేదు, సొంతంగా వాళ్ళు ఏమీ చేయట్లా. వారు దేవుని యొక్క సన్నిధానములో ప్రిలరా, వారు దేవుని యొక్క సన్నిధిలో విజయము కొరకు శత్రువులకి విరోధముగా ఈ బోరను ఓదటం ప్రారంభించారు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, 3వది ఆయన చెప్పింది ఏంటనంటే కేకలు వేయుడి. 3వ మాట ఏంటి? కేకలు వేయుడి. ఈరోజు దేవుని సంఘాలలో ఇవాళ జరుగుతుంది ఏంటనంటే కేకలు ఉంటున్నాయి, కానీ కేకలు ఉంటున్నాయి, అల్లర్లు ఉంటున్నాయి. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మందసం లేదు, పరిశుద్ధత లేదు, సమర్పణ లేదు, ప్రతిష్ఠత లేదు, ప్రత్యేకత లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, బోరలు ఊదేవారు లేరు, దేవుని గురించి ప్రకటించేవారు లేరు, దేవుని కొరకు ప్రవచించేవారు లేరు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవారు లేరు, ఇవేమీ లేవు. ఉన్న ఏంటంటే పౌలు గారు అంటాడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మీలో కక్షలు, మీలో భేదములు, మీలో సమస్యలు ఉన్నాయని నేను విన్నాను, మీలో కేకలు అల్లర్లు తప్ప ఇంక ఏమీ లేవని విన్నాను. అలా ఉండకూడదు, మీరు దేవుని కలిగి ఉండాలి, ఉపదేశం కలిగి ఉండాలి, కృపావరాలు కలిగి ఉండాలి, ఆత్మవరాలు కలిగి ఉండాలి, ఆత్మఫలాలు కలిగి ఉండాలి, సంఘములు ఇవి కనబడట్లేదు అని దేవుడు వేదన చెందుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. దేవుడిలారా, కొంతమంది కేకలు చూస్తే అనవసరంగా రోజు కేకలు వేస్తూనే ఉంటారు ఇంట్లో కదా, అనవసరమైన కేకలు, అనవసరమైన కేకలు. ఆ కేకల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఉరుములకి మెరుపులకి భూమి పండదంట, ఆకాశము నుండి వర్షం కురిసినప్పుడు మాత్రమే భూమి పండిద్ది. ఇప్పుడు విజయము చూడాలంటే నువ్వు కేకలు పెట్టినంత మాత్రాన విజయం రాదు. విజయము చూడాలంటే దేవుడు చెప్పినట్లుగా మందస్సు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, సమర్పణ ఉండాలి, ప్రతిష్ఠత ఉండాలి, ప్రత్యేకింపబడిన జీవితం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఏమండి ఉపవాసం ఉండాలి, ఇంకేముండాలి, బోర్లు ఉండాలంట, ఓదాలంట, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించడానికి, చైతన్యపరచడానికి, పురుకొల్పడానికి, హెచ్చరిక చేయడానికి, జాగ్రత్త అని తెలియచేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి కొరకు, శత్రు మీద విజయాన్ని పొందడానికి కొరకు బోరలు ఊదేవారు కావాలి, బోరలు ఊదేవారు కావాలి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 3వది ఏమేమన్నాడు? కేకలు. ఎరుకో పట్టణము చుట్టూ రోజుకొక్కసారి తిరగండి. ఎన్ని రోజులు తిరగాలి అట్లా? రోజుకొక పర్యాయము 6 రోజులు మీరు తిరగండి. 7వ రోజు వచ్చేసరికి 7 మార్లు తిరగాలి. ఆమెన్. ఎన్ని మార్లు? 7 మార్లు. తిరిగేటప్పుడు మీరు ఏం చేయాలి? బోరలు ఓదాలి,
మీరు స్తుతించాలి. ఆమేన్. ఏం చేయాలి? బోరలు ఓదాలి, ప్రజలందరూ స్తుతించాలి. స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో బలం ఉంది. అందుకే ఏం చేయాలి? మీరందరూ దేవుని స్తుతించండి. ఏడవ రోజు ఏడు మార్లు తిరగాలి. యెహోషువా ఏమని చెప్పాడు తెలుసా అండి ప్రజలకి? చూడండి ఏమని మాట్లాడతాడంటే, యెహోషువ గ్రంథం 6:16 చదువుతాను. ఏడవ మారు యాజకులు బూరలు ఓదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి. దేవుని స్తోత్రం చెప్పండి. అంతకు ముందు ఏమని చెప్పాడు తెలుసా? నేను చెప్పే వరకు మీరు కేకలు 6:11 చదువుతాను చూడండి. మరియు యెహోషువ మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయొద్దు. ఏంటి? నేను చెప్పే వరకు మీరు కేకలు. ఇదండి దేవుని యొక్క చిత్తం తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా చేయటం అంటే, ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు. 10వచనంలో ఏమన్నాడంటే, మీ యెహోషువ అంటున్నాడు, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కంట ధ్వని వినబడనియొద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ఏమిచ్చాడంట? ఈరోజు మన ప్రభు, మన ప్రధాన యాజకుడైన యెహోషువ అదే చెప్తున్నాడు, నేను చెప్పినట్లుగా మీరు చేయండి, కానీ మీ అంతటా మీరు ఏది చెయ్యొద్దు. మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా? ప్రభువును పక్కన పెట్టి మనకు తోసినట్లుగా, మనకి నచ్చినట్లుగా ఏమండి ఏం చేస్తున్నాం? ప్రయాణాలు చేస్తున్నాం, పనులు చేస్తున్నాం, ఏవేవో చేసి నష్టపోయి ఆ తర్వాత ప్రభు నాకు ఏమీ చెయ్యలేదు అనే మాటలు మాట్లాడటం జరుగుతుంది. ప్రభువు చెప్పినట్లుగా మనం చేసిన రోజునే మనకి మేలు, మనకి సహాయము, మనకి జయము. నేను చెప్పే వరకు మీరు కేకలు వేయొద్దంటే వాళ్ళంట ఎవ్వరు కూడా నోరు విప్పలేదంట అండి. ఆ తర్వాత 16వచనంలోకి వచ్చరికి, ఏడు మారులు యాజకులు బూరలు ఓదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞనిచ్చిన, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. చెప్పలు కొడితే స్తోత్రం చెల్లించండి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఫస్ట్ నుంచి కేకలు ఎక్కడ నిలబడ్డాయా? దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవునికి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాడు, మందస్సానికి ప్రాధాన్యత ఇచ్చాడు, రెండవది బోరలకి ప్రాధాన్యత ఇచ్చాడు, మూడవది ఆఖరిలో ఒక్కసారి మాత్రమే మీరు కేకలు వేయండి అని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు ప్రతి కుటుంబంలో కేకలు ఎక్కువగా ఉన్నాయి. అర్థమేంటి తెలుసా? ప్రార్థన లేదు. ఏం లేదు? ఇళ్లలో ప్రార్థన లేదు, ఇళ్లలో సరైనటువంటి మార్పు లేదు, కుటుంబాలలో దేవుని బిడ్డలారా ఈరోజు ఐక్యత లేదు, కుటుంబాలలో ఈరోజు సమర్పణ లేదు, కుటుంబాలలో ఈరోజు ప్రార్థన లేవు. మరి నీ ఇంట్లో గొడవలు ఉండకపోతే ఉంటాయి, నీ ఇంట్లో కేకలు ఉండకపోతే ఉంటాయి. దయ్యం పట్టినోళ్ళంట, దావీదు కుమారుడా, నజరేని యేసు, మమ్మల్ని అప్పుడే బాధించడానికి వచ్చావని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చినాయి అంట. ఏంటి దయ్యాలు? ఈరోజు కుటుంబాలలో దయ్యాలకు చోటు ఉంది, ఈరోజు కుటుంబాలలో భక్తిహీనతకు చోటు ఉంది, ఈరోజు కుటుంబాలలో దేవుని బిడ్డలారా సాతానుగాడికి చోటు ఉంది, ఈరోజు ఇళ్లలో దేవుడికి చోటు లేదు. ఈరోజు ఇళ్లలోకి దేవుని యొక్క సేవకులు వచ్చి ప్రార్థనలు చేసే అవకాశాలు కూడా కొన్ని ఇళ్లలో లేవు. కొంతమంది నెల నెల కోటలు పెట్టుకునేవాళ్ళు, నెల నెల కోటలు కూడా మానేశారు. ఏముంటాయి ఇప్పుడు? కేకలు తప్పితే ఇంకేముండవు అక్కడ. అర్థమైందా? సమస్యలు తప్పితే ఇంకేముండవు అక్కడ. ఎందుకంటే నీ సమర్పణను విడిచిపెట్టావు, నీ ఆసక్తిని విడిచిపెట్టావు, నీ ఆత్మ తీవ్రతను విడిచిపెట్టావు. దేవుని యొక్క సన్నిధిలో ముందున్నంత ఆ సమర్పణ ఇప్పుడు, ఆ ఆసక్తి ప్రార్థన లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో సమాధానం ఉందా?
నీ ఇంట్లో ఆశీర్వాదం ఉందా? నీ ఇంట్లో దేవుని అభిషేకం ఉందా? నీ ఇంట్లో ఆరోగ్యం ఉందా? ఆలోచించు. కేకలు తప్ప, సమస్యలు తప్ప, రోగాలు తప్ప, అప్పులు తప్ప నీ ఇంట్లో సరైనటువంటి ఆత్మీయత ఉందా? దయ్యాలు కేకలేసినాయి అంట. ఆడు ఎప్పుడు కేకలేస్తూనే ఉంటాడు, ఎప్పుడు గందరగోళం సృష్టిస్తూనే ఉంటాడు. నీ ఇంటిలో దేవుని ఆత్మకు చోట్లేదేమో, నీ ఇంట్లో ప్రార్థనకు చోట్లేదేమో, నీ ఇంట్లోనికి వచ్చి దైవజనులు ఎంతకాలమైంది ప్రార్థించి, నీ ఇంట్లో కూటం పెట్టుకుని దైవజనులు విశ్వాసులు పిలిచి ఎంతకాలమైంది? కూటం పెట్టుకోవటానికైతే నీ దగ్గర ఏమి లేదు, కానీ హాస్పిటల్కి వెళ్ళమంటే పుట్టింటికి అత్తింటికి పుట్టింటికి అత్తింటికి తిరిగినట్లు తిరిగేస్తారు కొంతమంది. వేలుకు వేలు ఏమండి, లక్ష లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెట్టేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఆలోచించండి, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? మందస్సము మన ఇంట్లో ఉంటే, యాజకత్వ అనుభవం బోరలు మన ఇంట్లో ఉంటే అనవసరమైన కేకలు ఉండవు, మంచి కేకలే ఉంటాయి. అయ్యే కేకలు తెలుసా, మేలుకరమైనవి, సమాధానకరమైనవి, దేవునికి స్తోత్రం, హెచ్చరికతో కూడిన కేకలు ఉంటాయి తప్ప అనవసరమైన కేకలు ఉండవు. చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువారంట వీధుల్లోకి వచ్చి కేకలేడంట. ఆయన ఎవరో చెప్పండి. యేసు ప్రభువారు వీధుల్లోకి వచ్చి కేక వేయడంట. ఇక్కడ కేకను గురించి ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 3:3 ఒక మాట, ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. యోహాను అనేటువంటి ఒక వ్యక్తి అంట కేక పెడుతున్నాడంట యోధి అరణ్యానికి వచ్చి. ఏమని, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, రండి అని కేక వేస్తున్నాడంట. ఈ కేక ప్రజలను చైతన్యపరిచే కేక. ఈ కేక ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించే కేక. యెహోషువ అన్నాడు, నేను కేకలు వేయమని చెప్పే వరకు మీరు ఎక్కడ కేకలు వేయొద్దు, నోరు తెరవద్దు, మీ స్వరము బయటకు రావడానికి వీలేదన్నప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు మీరు కేక వేయండి అన్నప్పుడు 7వ రోజు 7 మార్లు యాజకులు బోరలు ఊదగా, 7 మార్లు తిరగగా, ఇప్పుడు మీరు కేకలు వేయనంటే కేకలు వేస్తానంట. ఇంచుమించు 30 అడుగులు వెడల్పు కలిగినటువంటి గోడ, ఇంచుమించు ఒక 40-50 అడుగులు ఎత్తునటువంటి గోడ. ఏమండి, పేక మేడలు కూలిపోయినాయి అంటారు కదా, పునాదులతో సహా కూలిపోయినాయి అంటండి. ప్రాకారములు కూల్చేవాడు వారి ముందు నడిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి వారితో ఉంది, వారు దేవుడు చెప్పినట్లుగా చేశారు గనుక ఎరుకో కోట గోడలను కూల్చేశారు, ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుని బిడ్డ, ఎరుకో కోట గోడలు కూలిపోవాలంటే దేవుడు చెప్పినట్లుగానే చేయాలి. మందస్సం మోయాలి, మందస్సాన్ని కలిగి ఉండాలి, మందస్సాన్ని వెంబడించాలి, బోరలు ఓదాలి, 3వది ఆఖరిగా దేవుడు చెప్పినటువంటి విధంగా కేకలు వేయాలి. అప్పుడే నీవు సమస్యను జయించగలవు, సమస్యను జయించగలవు. ఇదిగో గిద్యోను 300 మందిని తీసుకుని మిద్యాన్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ బోరలు ఊతూ ఉన్నప్పుడు ఎవరు కేకలు పెట్టారు తెలుసా, ఇది యెహోవా గిద్యోను విజయము అని కేకలు పెట్టారు. మిద్యానులు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయాన్ని నువ్వు పొందాలి అంటే ఆ ప్రియ ప్రభు చెప్పినట్లుగా చేయి. దేవుడు నీ కుటుంబానికి విజయాన్ని ఇస్తాడు, పాపం మీద విజయాన్ని ఇస్తాడు, లోకం మీద విజయాన్ని ఇస్తాడు, శత్రు మీద విజయాన్ని ఇస్తాడు, సమస్యల మీద విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, ఈ దినమందు మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ దినమందు మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మేము దాచుకుని వాక్య ప్రకారంగా భక్తి చేయడానికి సహాయం ఇచ్చాయి. సమాధానంతో కూడిన కార్యాలు జరిగించమని యేసు నామం అడుగుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు నేను వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మన సంఘానికి
ఈ వాక్యం వినట్లయితే బిడ్డలందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.